హాయ్ మీరు వచ్చి అంటారండి పెద్దవాళ్ళు. అలా పలావుతో పాటు ఇలా మేతి చికెన్ ఆర్ మేతి మటన్ ఏదో ఒకటి ఉంటే అన్నదాత సుఖీ భవ అంటూ తినేస్తారండి. అందుకే పిల్లల కోసం మటన్ కోర్మా అండ్ మన పెద్దవాళ్ళ కోసం మేతి మటన్ రెడీ చేసి వీడియో రెండు అప్లోడ్ చేసేసాను. మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వాళ్ళకి చెప్పండి మేతి మటన్కి బదులు మేతి ఆలు ట్రై చేయమని. సూపర్ సింపుల్ రెసిపీ, నేను 2 డేస్లో వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేసేస్తాను. ఈ రెసిపీ కోసం 300 నుంచి 350 గ్రాముల మటన్ తీసుకోండి. బాగా కడిగేసి ఇందులో కాసింత పసుపు, కాసింత ఉప్పు వేద్దామండి. ఇలా వేసి కలిపేసి పక్కన పెట్టేద్దాము. అది మ్యారినేట్ అయ్యే లోపల ఒక మిక్సీ జార్లో కాసింత అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొత్తిమీర వేసి మిక్సీకి పట్టేద్దాము. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. దాన్ని కలిపేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేద్దామండి. తర్వాత 1 నల్ల ఇలైచి వేద్దాము. 2 సెకండ్ లోపల మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి కాస్త ఫ్రై చేసి నీళ్ళు యాడ్ చేద్దామండి. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్ చేద్దాము 6 విజిల్ వరకు. మటన్ లేతగా ఉంటే 1-4 విజిల్ అయినా చాలండి. దీని పని అయిపోయిందని తీసేస్తాను, లేదంటే ఎక్కువ స్మెల్ వస్తుంది. ఇలైచీ మీరు కావాలంటే ఈ మటన్ని నీటిని సపరేట్ చేసి పెట్టండి, ఎందుకంటే మనం నీరు లాస్ట్లో యాడ్ చేస్తాము గ్రేవీకి. లేదు అంటే కాసేపు పెట్టేసి ఆ నీళ్లు ఆవిరయ్యేంత వరకు దాన్ని ఉడకనివ్వండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళే ముందు మనము ఒక చిన్న ఆనియన్, తర్వాత కొత్తిమీర, మెంతి కూర కట్ చేసి సన్నగా ఇలా పెట్టేసుకుందామండి పక్కన. అలాగే ఒక టొమాటోని కూడా కట్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాణీలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాము. కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది వేసి కాస్త మెరూన్ కలర్ వచ్చాక మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర యాడ్ చేసి బాగా ఫ్రై చేద్దామండి. కాస్త ఓపిక తక్కువై కొంచెం పెద్ద పెద్దగా కట్ చేశాను. ఇంకా సన్నగా తరిగితే చూడ్డానికి తినడానికి రెండింటికి బాగుంటుందండి. మా అమ్మమ్మ గారైతే ఓన్లీ ఆకులు వేస్ట్ చేస్తారండి, ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఇంకొంచెం వేస్తున్నాను. ఆ తర్వాత 1 స్పూను కొబ్బరి పొడి అండి, 1 స్పూను ఎర్రకారము, ఆ తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న మటన్, నీళ్ళు వేయట్లేదు, వేసి బాగా కలిపేద్దాము. మనము ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో సన్నని మంట పైన ఉడికించాలండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కలు ఉన్నాయి కదా, అది యాడ్ చేసి కలిపేసి ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనము వాటర్ తీసి పెట్టాం కదండి మటన్ ఉడికాక, అది యాడ్ చేసి ఇంకొక 3-4 నిమిషాలు ఉడికించాలండి. అంతేనండి, కాసింత కొత్తిమీర పైన చల్లేసి కొంచెం నిమ్మరసం పిండితే మన మేతి మటన్ రెడీ అయిపోయినట్టే.